ఇక్కడ ఇంకొక వార్త వచ్చింది నేను ఇన్ని పేపర్లు చదువుకుంటూ వచ్చిన ఏ పేపర్లో కూడా ఈ వార్త కనిపలే తొలి వెలుగులో మాత్రమే ఈ పా ఈ వార్త వచ్చింది మహిళలు బయటకు వచ్చి ఏడుస్తున్న పరిస్థితి వాళ్ళు బయటకు వచ్చి తమను ఎట్లా వేధించిందో చెప్పిన పరిస్థితి అదే వార్త ఇది చిన్నయ్య ఇదేం పనయ్య చిక్కుల్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అమ్మాయిల్ని పంపమని వేధిస్తున్నాడని ఆరిజన్ డైరీ ఓనర్ ఆరోపణలు ఇద్దరి మధ్య చాటింగ్ బయటకు తనకే పాపం తెలియదంటున్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మహిళా సర్పంచ్ వేధించిన వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య భాగవతం బయటకొచ్చింది చిన్నయ్య తన దగ్గరికి అమ్మాయిలను పంపమని వేధిస్తున్నాడని అరిజన్ డైరీ ఫామ్ ఫామ్ ఓనర్ ఆదినారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు దీనికి సంబంధించి ఎమ్మెల్యేకు ఆయనకు మధ్య జరిగిన చాటింగ్ స్క్రీన్షాట్స్కు సోషల్ మీడియాలో పెట్టారు దీంతో ఈ వార్త చర్చనీయాంశమైంది అడిగిన డబ్బులు ఇవ్వనందుకే కావాలని కక్ష కట్టిన చిన్నయ్య తమపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని ఆదినారాయణ ఆరోపించారు డైరీ ఏర్పాటుకు సహకరించినందుకు బిజినెస్లో తన వాళ్లకు వాటా ఇవ్వాలని కోరారని చెప్పారు అంతేకాకుండా తన కోరికలు తీర్చాలని వేధించడంతో బ్రోకర్ల ద్వారా హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కి అమ్మాయిలను పంపినట్టు ఆదినారాయణ ఆరోపించారు దీనికి సంబంధించి చిన్నయ్య ఫోన్ నెంబర్ నుంచి అమ్మాయిలను టా అంటూ కోడ్ భాషలో చేసిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్షాట్స్ అమ్మాయిల ఫోటోలను బయట పెట్టడం దుమారాన్ని రేపుతుంది మరోవైపు ఎమ్మెల్యే మాత్రం ఈ ఆరోపణలను కొట్టి ఆ స్క్రీన్ షాట్లకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కావాలనే అర్జెంట్ డైరీ ఫామ్ నిర్వాహకులు తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు ఆనిముత్యాలు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఆనిముత్యాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు ఈయన కళ్ళు ఈ ఫోటో చూడాలి దుర్గం చిన్నాయని చూడండి కండ్లు ఉన్నాయా కేసీఆర్ వీకేసిండా దుర్గం చిన్నయ్య గుడ్లు ఆ రాజయ్య గుడ్లు అయితే అట్లే ఉన్నాయి మునగా అనిపించిండో దగ్గర రాజాయ కండ్ల గుడ్లు అయితే కేసీఆర్ వీకలే ఎందుకంటే ఈయన రోజు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు తెలంగాణలో మహిళల వైపు ఎవరన్నా మా చూస్తే వాళ్ళ గుడ్లు వీకేస్తా అని చెప్పేసి సార్ ముందు ఇలా గుడ్లు బీకు సిగ్గు లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్ కా అని మా పైసలతో మా పైసలతో కట్టిన ఎమ్మెల్యే క్వార్టర్స్ దాంట్లో ఊడ్చెటోళ్ల జీతాలు కూడా మా తెలంగాణ ప్రజలు ఇస్తున్న జీతాలు వాటిలో ఈ పాడు పనులు ఏందా స్వామి ఇంత దుర్మార్గంగా తయారైతిరేవి టీఆర్ఎస్ వాళ్ళు చీ 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 చీ